నిజామాబాద్ జిల్లాలో ప్రేమ పెళ్లిని అడ్డుకున్నారు అమ్మాయి తరపు బంధువులు. రెంజల్ మండలం వీరన్నగుట్టకు చెందిన ప్రాణదీప్, మక్లూర్ మండలం కొత్తపల్లికి చెందిన సౌజన్య నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో నిజామాబాద్ లోని ఆర్య సమాజ్ లో ఒక్కటయ్యారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తరపు బంధువులు ప్రాణదీప్ పై దాడి చేశారు. అతన్ని చితకబాది సౌజన్యను బలవంతంగా ఆటోల నుంచి దించి బైక్ పై తీసుకెళ్లారు. నడి రోడ్డుపై జరిగిన ఈ తతంగాన్ని చూసిన వారంతా నోరెళ్లబెట్టారు. మరోవైపు సౌజన్య మేజర్ అని, పెద్దలు అంగీకరించకపోవడం వల్లే ఇలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక్కడవుదామనుకున్న జంటలు వేరు చేశారు అమ్మాయి బంధువులు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా రింజల్ మండలం వీరన్నగుట్టకు చెందిన ప్రణదీప్, ఇదే జిల్లా జిల్లా మాకూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సౌందర్యతో గత కొంతకాలంగా పరిచయం ఏర్పడింది. అంటే వీరిద్దరూ నగరంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. వీరు ఒకరికొకరు పరిచయం ఏర్పడడంతో వీరు స్నేహంగా ఏర్పడింది. అయితే ఈ స్నేహంకు గత 3 సంవత్సరాల నుండి ప్రేమగా మారడంతో వీరిద్దరూ పెద్దలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేశారు. అయితే పెద్దలు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరు ఆర్య సమాజంలో ఈ రోజు విహం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు ఊటన సంఘటన ఆర్య సమాజంలో వచ్చి అబ్బాయితో పాటు అబ్బాయి బంధువులను కూడా తీవ్రంగా కొట్టి బైక్ పై అమ్మాయిని ఎత్తుకెళ్లారు. అయితే ఇదంతా చూస్తున్న చుట్టుపక్కల వారు ఒక్కసారిగా చూసి అవక్కయ్యారు. అయితే అబ్బాయి మాత్రం అబ్బాయి తనకు న్యాయం చేయాలంటే అమ్మాయితో తమకు వివాహం చేయాలని పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే పోలీసులు అమ్మాయి వాళ్ళ బంధువులను పిలిచి కౌన్సిలింగ్ చేసి ఇద్దరు ఒకటే చెప్తామని చెప్పి చెప్తున్నారు. మేము గత 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. డిగ్రీలో పరిచయం అయింది నాకు. మేమిద్దరం మేజర్లో మేము వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయేసరికి ఆర్య సమాజ్కి వచ్చి అప్లికేషన్లు పెట్టి అంతా లీగల్గా పెళ్లి చేసుకునేసరికి వాళ్ళ పేరెంట్స్ వచ్చి అమ్మాయి పెళ్లి న్యాయం జరగాలి.